ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరూ అనుకున్నదే అయింది. జనసేనను టీడీపీ ఇప్పటి వరకు హీనంగా చూడడమే మనం చూశాం. తాజాగా ఈ స్థాయి దాటి జనసేన కార్యకర్తల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు టీడీపీ శ్రేణులు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనడానికి టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. జగన్ ఓడించడానికి ఒకరి వల్ల కాదని, అందుకే తాము కలిసి పోటీ చేయాలని చూస్తున్నామని ఇరు పార్టీల అధినేతలు బహిరంగంగానే చెప్పారు. అయితే టీడీపీతో కలిసి పోటీ చేయడం జనసేన కార్యకర్తలకు పెద్దగా ఇష్టం లేదు. ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్లగా, ఎవరైతే తనని ప్రశ్నిస్తున్నారో వారిని పార్టీ నుంచి బయటకు వెళ్లిపోమని బహిరంగంగానే పవన్ చెప్పడం జరిగింది. దీంతో కొందరు అసంతృప్తితో పార్టీని వీడారు. ఇక సీఎం సీటు షేరింగ్ లేదని చెప్పడానికి తమ నాయకుడు ఇంకా టీడీపీతో ఎందుకు సిగ్గు లేకుండా తిరుగుతున్నారో జనసేన కార్యకర్తలకు అర్థం కావడం లేదు. వైసీపీ విమర్శిస్తున్నట్లు పవన్ నిజంగానే చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడా అనే అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన టీడీపీ మొదటి నుంచి కూలీలుగానే చూస్తుందనే అభిప్రాయం ఉంది. జనసేన నాయకులను, కార్యకర్తలను ఎప్పుడు తమతో సమానంగా చూసింది లేదు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. పవన్ కళ్యాణ్ సీఎం అని నినాదం చేసినందుకే టీడీపీ కార్యకర్తలు జనసేన నాయకులపై దాడికి దిగారు. గంగాధర నెల్లూరులో చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ జెండాలను కట్టిన కర్రలను తీసుకుని టీడీపీ కార్యకర్తలు జనసేన సానుభూతి పరులను తరిమి కొట్టడం కనిపించింది. గ్రామ స్థాయిలో కలిసిమెలిసి పనిచేయాల్సిన ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఇలా కొట్లాట్లకు దిగుతున్నారు, ఒకరినొకరు కుమ్మేసుకుంటున్నారు. టీడీపీ జనసేన మధ్య పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం పట్ల జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఎలా కలిసి పనిచేస్తాయో చూడాల్సి ఉంది.